మొన్నటి రోజున 15 తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్ లో సమావేశాన్ని జిల్లా అధ్యక్ష పదవి కోసం యాదవ కులబంధువులందరూ 13 మండలం నుంచి వచ్చేవాటి కులబంధువులందరితో 15 తారీఖు నాడు సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ సమావేశానికి అతి తక్కువ మంది హాజరు కావడం వల్ల మరి దాన్ని కంటిన్యూ చేస్తూ 29 తారీఖు నాడు వేములవాడ నవమండల యాదవ సంఘ భవన సంతోష నవమండల సంఘ భవనంలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం కోసం మరి సమయం 29 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. పోయిన 29 తారీఖు నాడు మరి ఆ రోజు నాడు 13 మండలాల నుంచి ప్రజాప్రతినిధులు మరి సంఘ సభ్యులు మరి సంఘాల అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు 400 మంది వరకు హాజరై మరి హాల్ కూడా నిండిపోవడం చాలా సంతోషదాయకం. మరి అంతమంది సమక్షంలో మరి 18 మంది పోటీ పడే తరుణంలో 18 మందిలో మరి చివరి వరకు అందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని అధ్యక్షుని ఎన్నుకోవడం కోసమని అందరం నేను నిరీక్షిస్తూ ఉండగా మరి కొంతమంది జీర్ణించుకోలేక మరి ఏడి యాదవ్ గారి పేరును మరి మెజారిటీ పీపుల్స్ ఏదైతే 11 మంది అధ్యక్షులు ఎవరైతే ఉంటామని ముందుకొచ్చిన వాళ్ళ అందరూ 11 మంది మరి ఏకగ్రీవంగా గౌరవనీయులు ఏడి యాదవ్ గారిని రాజన్న సిరిసిల్ల జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులుగా ఎన్నుకోవడానికి తీర్మానం చేస్తే జీర్ణించుకోలేక కొంతమంది మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇది సమంజసం కాదు. మరి ప్రజాప్రతినిధులు కుల బంధువులు ప్రజాప్రతినిధులు మరి సెస్ డైరెక్టర్ కావచ్చు మల్లేశం యాదవ్ అలాగే భాస్కర్ యాదవ్ అలాగే బండి నరసన్న యాదవ్ గారు అలాగే మరి గౌరవనీయులు మరి కులానికి వెనుకగా ఉన్నటువంటి రాజన్న నూకపల్లి రాజన్న యాదవ్ గారు కూడా మరి ఆ సమావేశానికి మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇది బాధాకరం. మరి ఎన్నిసార్లు ఫోన్లు చేసి రమ్మని కూడా రాకపోవడం మరి వెళ్ళిపోవడం దీన్ని మేమందరం చాలా బాధాకరంగా భావిస్తున్నాం. మరి అదే తరుణంలో మరి గౌరవనీయులు ఏడి యాదవ్ గారిని మరి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వీళ్ళందరూ జీర్ణించుకోవాలనేది బాధాకరం, చాలా బాధాకరం, అవమానం, సిగ్గుచేటు. ఎందుకంటే యాదవులలో సేవ చేసేటువంటి తత్వం ఉన్న వ్యక్తులు ఉండడమే చాలా కష్టం. మరి అలాంటిది ఏడి యాదవ్ గారు ముందుకు వచ్చినప్పుడు మనం ఎన్నుకున్నప్పుడు మరి దీన్ని స్వాగతించాల్సింది పోయి మరి వ్యతిరేకించడం ఇది సమంజసం కాదు. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే రేపటి రోజున మళ్ళీ ఎలక్షన్ పెట్టుకుందామనేటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తామనేది ఒక వార్తలు పెట్టుకోవడం, వాట్సాప్లలో పెట్టుకోవడం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి అఖిల భారత యాదవ మహాసభ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఏడి యాదవ్ గారే కొనసాగుతారు ఖచ్చితంగా. మరి దీన్ని అందరూ తీర్మానించింది కాబట్టి దీన్నే కొనసాగించాలని చెప్పి మరి కుల బాంధవులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి యాదవ కుల బాంధవులందరికీ మేము చేతి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే దీన్ని అందరం మనం ఏకీభవించి 400 మందిని తీర్మానం చేసాం కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి కుల బాంధవులకు చెప్తున్నాను. జై యాదవ్. జై యాదవ్. ఐక్యత. యాదవ సోదరులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి యాదవులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ 29 తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నిక ఏకగ్రీవంగా ఏటి యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కొంతమంది కులాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకునేటువంటి కొంతమంది మాత్రమే వ్యతిరేకించడం జరిగింది. గత 20 నుంచి 25 సంవత్సరాల నుంచి యాదవ సంఘాలను బలోపేతం చేస్తామని చెప్పి సంఘాల పంటి తిరిగి గొర్రెలకు మందులు ఇప్పిస్తాం, సంఘాల నుంచి డబ్బులు తీసుకొని ఇవాళ పబ్బం కట్టుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ ఏటి యాదవ్ ఎన్నికను ఖండిస్తున్నారు. మీకు ఒకవేళ అంకిత భావం ఉంటే అదే రోజు ఎన్నిక అయిపోయేంత వరకు ఉండకుండా పోటీకి తలబడి ఎలక్షన్ కాకముందుకే తప్పించుకోపోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఓడిపోతాము అనే అటువంటి ఆలోచనతోటి అక్కడి నుంచి తప్పించుకోపోవడం జరిగింది. అయినా కూడా మేము ఓపిక పట్టి రాజయ్య సార్కు ఫోన్ చేసి ఇదే పద్ధతి సారు అని అంటే సరే నేను వెళ్ళొచ్చిన మీరు ఏం చేసుకుంటారో చేసుకోరే అనే ధోరణిలో మాట్లాడిండు. అది భావ్యం కాదు. ఒకవేళ నీకు కులం మీద అంకిత భావం ఉంటే అందరూ కుల బాంధవులే అని గమనించి ఈ ఎన్నికను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి ఏటి యాదవ్ను కొనసాగించుతూ మేము కూడా అఖిల భారత యాదవ సంఘ రాష్ట్ర సభ్యులు నవీన్ యాదవ్ మరియు వీరవేణి మల్లేశం యాదవ్ అధ్యక్షన ఎన్నుకోవడం జరిగింది. ప్రతి అంశాన్ని
राष्ट्र कमिटी की चेप्पडं जरिगिंदी। राष्ट्र कमिटी सभ्युलु कूडा बाबूराव यादव कूडा एकीभविंचि मीकु त्वरलोने మీకు మన ఆమోద పత్రం ఇస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది। అయినా కూడా కొంతమంది జీర్ణించుకోలేక టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే ఈ ఎన్నిక చెల్లదని మాట్లాడుతారు। దయచేసి మేము ముందే ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా వివిధ రాజన్న సిరిసిల్ల జిల్లా యాదవులందరికీ पेर पेर ना पादाभिंदा इट कार्यक्रम उद्देश्य गत मन गौरवनी आलव नरसा यादव गार उम्मीद राष्ट्र में उम्मीद उम्मीद करीमनगर जिले में राष्ट्र उपाध्यक्ष कोनसागर अब अतु इर मंदिर टीम तो नुनगुप्त राजन यादव गार एक जी अलागे मन अगर एटी यादव अगर मे अदे पद्धति अला नागल मंदिर उम्मीद करीमनगर जिले वदेश मेरे के राष्ट्र नायकत् बाबूराव गार मैं लक्ष्मण यादव गार जनरल जातीय कार्यदर्शी लक्ष्मण यादव गार आदेश मेरे के मैं इला एन जी राष्ट्र नायक नवीन यादव गार अगे वीरवेन मलेश गुजरा जरिए संप्रद जी वारी वारी आदेश मेरे के मैं इकट्ड जरिए को मंदिर कक्ष कटी राजकीय पब्बं गड़पोनी की कुलाल चुच्छुपेकू पब्बं गड़ा वाली इलाज हेच्चर जारी चुनाव दयचे कुलम वेर राजकीय वेर सर ये कांग्रेस बीजेपी उड़ा टीआरएस उड़ा खरी यादव अगर एन काक्ष्य समक्ष जी इंत नुनगोपल राजन्न यादव गार शिलाकाल मंडल में एंडकना व्यक्ति नेकोन इरवे मंदिर कल एंडकना अब एन चलता इपड़ी नागल मंदिर एन चलद इरवे मंदिर इप्ड वरकू उम्मीद वेमलावाड़ो मैं राजन सिरसिल्ला जिल्ला इंत आस्ति इंत प्रापर्टी ये यादव को तेवाली इला मे दाँ बैठक कावाल दी दीन बूपी ना एंटे आस्तने वाल सवे मूड इला मूड रूम यादव साजिक वर्गा सर ओके इनके अजिकेट को मैं बैठक रावच्छे मेम निर्णय इधे इप्ड वरुक इवे संवे पत्र मूड मूड रूम किराया खजाना अड़ते इला मन अगर व्यतिरे करेक्ट का रेप जरगबे सामवेश जातीय कार्यवर्ग जातीय कार्यदर्श लक्ष्मण यादव पील मेरे के राष्ट्र कार्यवर्ग पील मेरे के दयचे यादव सोदर विज्ञप्ति से दंड बैठे चुप्त दयचे इलांट व्यक्त मूसपोक दयचे मन यादव संघा की नूत उत्साह प्रति ग्रामा नूत उत्साह इंत यादव बैठक रे अवट्रेड यादव एट यादव चूसी बैठक का मन कावासी पार्टी का कांग्रेस टीआरएस पार्टी पटे दयचे जाति यादव जाति मुख्यम यादव की बलोपेतन चेयड़ा मन यादव संघ मिगता वाले पक्के दयचे रेप इलांट मीट मैं यादव सोल को इंकोसारी चत दंड रेप राकें इलांट मीट आलरे वीलू पब्बे गड़पूर को मे इला दूरी प्रभुत् अंडदंड तो यदो चाहिए करक्ट का यादव समझ अखिल भारत यादव महासभा राजन्न सिरिसिल्ल जिला अध्यक्ष मोहन इवे तुम तेटना ఏకగ్రీవంగా ఎన్నిక కాపాడడం జరిగింది। దీనికి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మేము ఎన్నిక చేయడం జరిగింది। రాష్ట్ర కమిటీకి ముందే వెళ్లి మల్ల వారి దగ్గరికి వెళ్లి ఏటి యాదవ్ గారిని నియమించబడింది కాబట్టి అన్న మీ ఆమోదయోగ్యం కావాలంటే మాకు కూడా సమయ సన్నితమే మీరు ప్రతి ఒక్కటి మాకు చెప్పి చేసిన కనుక రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా మేము కూడా ఆమోదం తెలుపుతామని చెప్పి లెటర్ కూడా ఇష్యూ చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది। అయితే దీనికి కొంతమంది ఆ రోజు అక్కడ నువ్వు ఒప్పుకొని వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ అనేది మనం పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ అనేది కాదు అని మళ్ళా మా యాదవ సోదరులను తప్పుదో పట్టిస్తారు కనుక ఆ తప్పుదో పట్టించడంలో రేపు మళ్ళీ కూడా లేదని చెప్పి ఎలాంటి మీటింగ్ కూడా లేదని చెప్పి మేము దానికి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది। అయితే అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర మెంబర్ గా నేను వీరబోయిన మల్లేష్ యాదవ్ను అయితే దీనికి మాకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాకు ఇచ్చిన ఆదేశం మేరకు చేశాను కాబట్టి అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకు రాష్ట్ర కమిటీలో ఎలాంటి మెంబర్షిప్ లేదు
నేను రాష్ట్ర కమిటీ మెంబర్ గా ఆయన ఏకగ్రీవం ఎన్నిక చేసినా కాబట్టి అదే చెల్లుబాటు అవుతుంది దీనికి ప్రలోభాలు చేసి ఇంకేదో అనుకొని కొంతమంది యాదవులను తప్పుదో పట్టిస్తున్నారు గ్రామాలకు వెళ్లి సిటీకి రావాలి సిటీలకు రావాలి అని చెప్పి గ్రామాలు తిరుగుతున్నారు దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అఖిల భారత యాదవ సభ అనేది నాకే పూర్తి బాధ్యతలు అప్పగించింది కాబట్టి నేను ఆ క్యాండిడేట్ ను కూడా తీసుకెళ్లి వాళ్ళతో పాటు మా టీం మొత్తం ఇక్కడ ఉన్న టీం మొత్తం తీసుకెళ్లి హైదరాబాద్ లో అచ్చం చేపిచ్చి సార్ తో మాట్లాడిచి దాని మీద వాళ్ళకు లెటర్ తీసుకురావడం జరుగుతుంది దానికి ఇక్కడ ఉన్న కొంతమంది ఇక్కడ బీజేపీ అనేది లేదు టిఆర్ఎస్ అనేది లేదు కాంగ్రెస్ అనేది లేదు సిపిఎం అనేది లేదు సిబిఐ అనేది లేదు ఇలాంటి పార్టీలకు తావు లేకుండా అఖిల భారత యాదవ సభ ఏకగ్రీవంగా ఏటియాను నియమించింది ప్రతి ఒక్క నిమిషం మీద అంశం మీద మేము డిబేట్ కు రెడీ మీకు ఎలాంటి ఖాళీ ఉన్న యాదవులను వాళ్ళని ఏదో ప్రలోభాల గురి చేస్తున్నారు గ్రామాలకు వెళ్లి కొందరు ఇలా బయటకు వెళ్లి కొందరు చెప్తున్నారు ఆ చెప్పుడు భావ్యం కాదు కాకపోతే దాని మీద సమస్యపోయేంత కొన్ని లెక్కలు ఉన్నాయి ఒక 30 సంవత్సరాల లెక్కలు ఉన్నాయి ఒక 15 సంవత్సరాల లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలేందో చూపించి దాని మీద మనకి సంఘం ఎట్లా కట్టుకుందాం సంఘ భవనం నిర్మాణం ఏంది అవి గురించే మాట్లాడదాం కాకపోతే ఎప్పుడు మీ ఒక్కలే ఉంటారంటే కలవది అది ఏకగ్రీవం అనేది ఆ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు చేయడం జరిగింది ఆ ఆదేశాలను మీరు చెరవేయిస్తారని నేను కోరుకుంటున్నా దీన్ని మీరు సాగదీసి ఇంకేదో ఒక ఏడాది రెండు సంవత్సరాలు ఉపయోగపడడానికి ఏం తొందర లేదు మనం ఇంకా కొన్ని బిల్డింగ్లు కట్టుకుందాం కొన్ని చేసుకుందాం మన సంఘం భవనం కూడా నిర్మించుకుందాం మనం కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి నిధులు తీసుకొద్దాం దానికి అందరు సహాయ సహకారాలు తీసుకుందాం మనందరం ఐక్యతతో ముందుకు వాళ్ళు తప్ప కానీ ఇలా ఒకరినొకరు విమర్శించుకోవద్దు విమర్శించుకుంటే బాగుండదు పలసన మధ్య పలసన అయిన మాదిరిగా అవుతుంది మనది అన్ని కుల సంఘాల రాజకీయ పార్టీలు ఇలా చూడడానికి మాత్రం వీలు లేదు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు చూస్తా ఉన్నాం మేము కూడా ఏది ఏమైనా అఖిల భారత యాదవ సభ అన్నది ఇక్కడ కీలకం ఆ అఖిల భారత యాదవ సభకి రాష్ట్ర కమిటీ ఆమోదం తెలిపింది మేము ఎలా రాష్ట్ర కమిటీ అధ్యక్షునికి ఆయన కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది।